నమస్తే ఈరోజు ఇరవై ఎక్కాలు పర్ఫెక్ట్గా వచ్చిన విద్యార్థులు ఎంతమంది ఉన్నారు చాలామంది విద్యార్థులకి ట్వంటీ టేబుల్స్ రావు ఈరోజు టెన్త్ క్లాస్ చదువుతున్న విద్యార్థులు కూడా ట్వంటీ టేబుల్స్ రావు సో ఈరోజు ముందుగా మనము ఒకటి నుండి వంద వరకు టేబుల్స్ ఎక్కాలని వేగంగా ఎలా తెలుసుకోవచ్చు ఎలా నేర్చుకోవాలి చూద్దాం ఒకటి నుండి వంద వరకు ఎక్కాలని మీరు సులభంగా ఏ విధంగా నేర్చుకోవాలి అతి తక్కువ సమయంలో ఎలా తెలుసుకోవాలి ఏ విధంగా నేర్చుకోవాలి చూద్దాం నేర్చుకోవాలి అని చెప్పాను కానీ బట్టీ పట్టండి అని చెప్పడం లేదు ఏదైతే విషయాన్ని బట్టీ పడతామో దాన్ని మర్చిపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి బట్టీ పట్టకుండా సులభంగా ఒకటి నుండి వంద వరకు టేబుల్స్ని మనం ఏ విధంగా నేర్చుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం సో ఇప్పుడు ఒకటి నుండి వంద వరకు దీన్ని మనము త్రీ పార్ట్స్గా డివైడ్ చేద్దాం ఫస్ట్ పార్ట్ ఏంటి ఒకటి నుండి పది వరకు టేబుల్స్ దీని మొదటి భాగంగా ఒకటి నుండి పది వరకు ఎక్కాలు దీని మనము మొదటి భాగంగా చూద్దాం అదేవిధంగా పదకొండు నుండి ఇరవై వరకు టేబుల్స్ పదకొండు నుండి ఇరవై వరకు టేబుల్స్ పదకొండు నుండి ఇరవై వరకు ఎక్కాలు దీని రెండవ భాగంగాను ఇరవై ఒకటి నుండి వంద వరకు ఎక్కాలు దీన్ని మూడవ భాగంగాను తీసుకొని చూద్దాం సో ఈ క్లాసు మీరు పూర్తిగా పర్ఫెక్ట్గా వింటే ఒక ఐదు నుండి పది నిమిషాలలో ఒకటి నుండి వంద వరకు టేబుల్స్ మీరు నేర్చుకోవచ్చు ఈరోజు క్లాస్ వింటున్న ప్రతి ఒక్కరి కూడా వన్ టు టెన్ టేబుల్స్ పర్ఫెక్ట్గా వచ్చు అని అనుకుంటున్నాను మీ అందరికీ టెన్ టేబుల్స్ పర్ఫెక్ట్గా తెలుసు అని అనుకుంటున్నాను ఒకవేళ మీలో ఎవరైనా కూడా వన్ టు టెన్ టేబుల్స్ తెలియని వారు ఉన్నట్లయితే వారి కోసము ముందుగా టెన్ టేబుల్స్ నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ సెకండ్ లెవెల్లో లెవెన్ టు ట్వంటీ థర్డ్ లెవెల్లో ట్వంటీ వన్ టు హండ్రెడ్ చూద్దాం సో ముందుగా వన్ టు టెన్ టేబుల్స్ ఏ విధంగా నేర్చుకోవాలి ఒక విద్యార్థి లేదా థర్డ్ క్లాస్ ఆర్ ఫోర్త్ క్లాస్ స్టూడెంట్ వారికి టేబుల్స్ రావు ఒక టేబుల్ కూడా రాదు వారికి ఏ విధంగా నేర్పాలి ముందుగా మనము ఒకటి టేబుల్ ఫస్ట్ టేబుల్ వన్ నేర్పాలి టేబుల్ వన్ అంటే ఏంటి ఏదైనా ఒక నెంబర్ని ఒకటి చేత ఎలా గుణించాలి ఏ విధంగా గుణించాలి వన్ ఇంటూ టూ టూ వన్ ఇంటూ త్రీ త్రీ వన్ ఇంటూ ఫోర్ ఫోర్ ఇవన్నీ మనకు తెలుసు అలా వన్ వన్ జా వన్ వన్ టూ జా టూ అలా బట్టి పట్టడం కాదు పిల్లలకు ఆ విధంగా హ్యాడ్ చేయడం నేర్పకూడదు మరి ఏ విధంగా నేర్పాలి ఏదైనా ఒక నెంబర్ని ఐదు చే ఒకటి చేత గుణిస్తే అదే నెంబర్ వస్తుంది వన్ ఇంటూ ఫైవ్ ఫైవ్ వన్ ఇంటూ సెవెన్ సెవెన్ వన్ ఇంటూ ట్వంటీ ఫోర్ ఈజ్ ట్వంటీ ఫోర్ వన్ ఇంటూ నైంటీ ఎయిట్ ఈజ్ నైంటీ ఎయిట్ వన్ ఇంటూ ఎనీ నెంబర్ వన్ ట్వంటీ సెవెన్ ఈజ్ వన్ ట్వంటీ సెవెన్ ఈ విధంగా ఫస్ట్ టేబుల్ నేర్పాలి అంతేగాని వన్ వన్ జా వన్ వన్ టూ జా టూ ఒకటి 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 రెండు రెండు ఆ విధంగా నేర్పకూడదు ఎలా నేర్పాలి ఒకటిని మీరు ఏ నెంబర్ చేత గురించినా అదే నెంబర్ వస్తుంది వన్ టేబుల్ కంప్లీటెడ్ టేబుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థిని ఐదో ఐదు ఒక్క చెప్పండి అంటే ఫైవ్ వన్స్ ఫైవ్ నుండి ఫైవ్ టెన్త్ ఫిఫ్టీ వరకు అంతవరకు మాత్రమే చెప్తారు టేబుల్ అంటే అంతవరకే కాదు ఫైవ్ లెవెన్స్ ఎంత ఫైవ్ ట్వెల్వ్స్ ఎంత ఫైవ్ ఎయిటీ ఫోర్స్ ఎంత ఫైవ్ నైంటీ ఎయిట్స్ ఎంత ఇదంతా కూడా మీకు తెలిసి ఉండాలి సో కాబట్టి నేర్పే విధానంలో మార్పు రావాలి ఇది కేవలం విద్యార్థుల కోసం మాత్రమే కాదు ఈ క్లాస్లో వింటున్న గణిత టీచర్లు కూడా ఈ పద్ధతిని వారి యొక్క స్టూడెంట్స్కి నేర్పితే చాలా అద్భుతంగా ఉంటుంది సో ముందుగా ఫస్ట్ టేబుల్ నేర్పిన తర్వాత నెక్స్ట్ వారికి టెన్ టేబుల్ నేర్పించాలి విద్యార్థులకి మొదట ఒకటో ఎకం నేర్పిన తర్వాత తర్వాత పదవ ఎకం ఫర్ ఎగ్జాంపుల్ పది ఆర్ల ఆరు రాయాలి పక్కన జీరో పది ఎంల ఎంత ఎనిమిది రాయాలి పక్కన జీరో పది ఇరవై ఆరుల ఎంత ఇరవై ఆరు రాయాలి పక్కన జీరో రాయాలి సరిపోతుంది ముప్పై పది పదితోని ముప్పై ఎనిమిది గురించి టెన్ ఇంటూ థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ రాయండి థర్టీ ఎయిట్ పక్కన జీరో రాయండి టెన్ ఇంటూ వన్ ఎయిటీ సెవెన్ టెన్ ఇంటూ వన్ ఎయిటీ సెవెన్ ఎంత ఇది పెద్దగా ఉందని భయపడాల్సిన అవసరం లేదు వన్ ఎయిటీ సెవెన్ రాసి చివర జీరో రాస్తే సరిపోతుంది సో ముందుగా విద్యార్థులకు మనం నేర్పించాల్సింది టేబుల్ వన్ నేర్పాలి తర్వాత టేబుల్ టెన్ నేర్పాలి ఇవి రెండు చాలా సులభం థర్డ్ క్లాస్ విద్యార్థులు రోజుల్లో చాలా సులభంగా నేర్చుకుంటారు ఈ రెండు కంప్లీట్ అయిన తర్వాత ఈ రెండు కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వారికి నేర్పాల్సింది టేబుల్ నైన్ తొమ్మిదో ఎక్కో నేర్పించాలి ఏంటి జనరల్గా ఫస్ట్ టేబుల్ తర్వాత సెకండ్ టేబుల్ థర్డ్ టేబుల్ ఆ విధంగా నేర్పిస్తారు కదా మన మ్యాథ్స్ టీచర్లు అందరూ కూడా మనకు అదే విధంగా నేర్పిస్తారు కదా అని అనవచ్చు బట్ ఇది మనం డిఫరెంట్గా ఉంటుంది మీరు వేగంగా నేర్చుకోవాలి అంటే ఫస్ట్ టేబుల్ వన్ నెక్స్ట్ టేబుల్ టెన్ దాని తర్వాత టేబుల్ నైన్ తొమ్మిదవ ఎక్కువ నేర్పించాలి తొమ్మిదవ ఎక్కువ మనకు మన టీచర్లు ఏ విధంగా నేర్పిస్తుంటారు తొమ్మిది ఒకట్ల తొమ్మిది తొమ్మిది రెండుల పద్దెనిమిది తొమ్మిది వందల ఇరవై ఏడు అలా తొమ్మిది పదిల తొంభై వరకు నేర్పిస్తుంటారు టెన్ లైన్స్ విద్యార్థుల మీద ఎక్కువ భయం భారం వేయకూడదు వారి మీద ఎక్కువ భారం వేయకూడదు వారిని భయపె టేబుల్స్లోనే భయపెట్టకూడదు నైన్ టేబుల్ ఒకే ఒక సింగిల్ లైన్ ఉంటుంది ఒకే ఒక్క లైన్ అదొక్కటి నేర్చుకుంటే చాలు ఒకే ఒక లైన్ నైన్ నైన్స్ నైంటీ నైన్ నైన్స్ ఎయిటీ వన్ తొమ్మిది తొమ్మిది ఎనభై ఒకటి ఈ ఒక్క లైన్ వారికి నేర్పిస్తే చాలు ఈ ఒక్క లైన్ వారికి విద్యార్థులకి నేర్పిస్తే చాలు తొమ్మిది రకం మొత్తం వచ్చినట్లే మీకు డౌట్ రావచ్చు సార్ నైన్ నైన్స్ ఎయిటీ వన్ గుడ్ బట్ నైన్ ఫైవ్ సిందిలో లేదు కదా అని మీరు అనవచ్చు మాకు మ్యాథ్స్ ఇచ్చారు నైన్ వన్స్ నైన్ నైన్ టూ నైన్ త్రీస్ ఆ విధంగా నైన్ టెన్స్ వరకు నేర్పిస్తున్నారు కదా మీరు ఓన్లీ నైన్ నైన్స్ ఎయిటీ వన్ సింగిల్ లైన్ ఒక్కటి వస్తే నైన్ టేబుల్ మొత్తం ఎలా వస్తుంది అనే డౌట్ మీకు రావచ్చు కానీ వినండి అది మొత్తం అవసరం లేదు అనవసరమైన విషయాలు మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు నైన్ నైన్స్ ఎయిటీ వన్ ఇది ఒకటి వచ్చిందా వచ్చింది గుడ్ నైన్ టేబుల్ మొత్తం మీరు పర్ఫెక్ట్గా వచ్చినట్లే తర్వాత ఎయిట్ టేబుల్ ఎయిట్ ఎయిట్స్ సిక్స్టీ ఫోర్ ఎయిట్ నైన్స్ సెవెంటీ టూ ఈ రెండు లైన్లు నేర్చుకోండి చాలు ఎనిమిదో ఎకం వచ్చినట్లే ఈ రెండు లైన్ ఎనిమిది వందల అరవై నాలుగు ఎనిమిది తొమ్మిది డెబ్బై రెండు ఈ టూ లైన్స్ నేర్చుకుంటే మీకు ఎయిట్ టేబుల్ వచ్చినట్లే ఓన్లీ టూ లైన్స్ మళ్ళీ డౌట్ రావచ్చు ఎనిమిది ఐదులో ఎంత ఎనిమిది ఆరులైన్ ఇది లేదు కదా అని అది నేర్చుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు గుర్తుంచుకోండి తర్వాత సెవెన్ టేబుల్ సెవెన్ సెవెన్స్ ఫార్టీ నైన్ సెవెన్ ఎయిట్స్ ఫిఫ్టీ సిక్స్ సెవెన్ నైన్స్ సిక్స్టీ త్రీ ఇలా త్రీ లైన్స్ నేర్చుకుంటే సరిపోతుంది సెవెన్ టేబుల్ ఓన్లీ త్రీ లైన్స్ రోజుకొక లైన్ నేర్చుకోండి రోజుకు ఒక టేబుల్ నేర్చుకోండి ఫస్ట్ డే నైన్ టేబుల్ ఫస్ట్ డే వన్ టేబుల్ అండ్ టెన్త్ టేబుల్ సెకండ్ డే నైన్ టేబుల్ థర్డ్ డే ఎయిట్ టేబుల్ ఫోర్త్ డే సెవెన్ టేబుల్ ఓన్లీ త్రీ లైన్స్ నెక్స్ట్ సిక్స్ టేబుల్ సిక్స్ సిక్స్ థర్టీ సిక్స్ నుండి సిక్స్ నైన్స్ వరకు నేర్చుకోండి అదేవిధంగా ఫైవ్ టేబుల్ ఫైవ్ ఫైవ్స్ నుండి ఫైవ్ నైన్స్ వరకు నేర్చుకోండి ఫోర్ టేబుల్ ఫోర్ ఫోర్స్ నుండి ఫోర్ నైన్స్ వరకు నేర్చుకోండి త్రీ టేబుల్ త్రీ త్రీస్ నుండి త్రీ నైన్స్ వరకు నేర్చుకోండి టూ టేబుల్ టూ టూస్ టూ టూ నైన్స్ బర్త్ చాలా వరకు తగ్గింది బర్త్ చాలా వరకు తగ్గింది మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ బర్త్డెన్ మనకు తగ్గించినట్లే ఈ టేబుల్స్ నేర్చుకోవడం కోసం అనవసరమైన భారాన్ని విద్యార్థుల మీద వేయకూడదు మ్యాక్సిమమ్ మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ బర్డెన్ తగ్గింది మళ్ళీ మొదటి డౌట్ సార్ నైన్ టేబుల్ అన్నారు నైన్ నైన్స్ ఎయిటీ వన్ నైన్ ఫైవ్స్ మనం నేర్చుకోలేదు కదా అని మీరు అనవచ్చు నైన్ ఫైవ్స్ నేర్చుకోలేదు కానీ ఫైవ్ టేబుల్లో ఫైవ్ నైన్స్ నేర్చుకున్నాము ఫైవ్ నైన్స్ ఫార్టీ ఫైవ్ ఈ విషయం మీకు తెలుసు ఫైవ్ టేబుల్లో నేర్చుకున్నారు సో ఫైవ్ నైన్స్ ఫార్టీ ఫైవ్ కాబట్టి ఫైవ్ నైన్స్ కానీ నైన్ ఫైవ్స్ కానీ రెండు సమానంగా ఉంటాయి ఎప్పుడైనా కూడా మనము ఏ ఇంటూ బి అండ్ బి ఇంటూ ఏ సమానం అవుతాయి ఆ రెండు విలువలు సమానం అవుతాయి గుర్తుంచుకోండి సో నైన్ ఫైవ్స్ మీకు వచ్చింది వచ్చినప్పుడు వెంటనే ఫైవ్ నైన్స్ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఎయిట్ త్రీస్ అడిగారు ఎయిట్ త్రీస్ మనం నేర్చుకోలేదు ఎయిట్ త్రీస్ నేర్చుకోలేదు ఎయిట్ టేబుల్లో ఎయిట్ త్రీస్ లేదు కానీ త్రీ టేబుల్ త్రీ త్రీస్ నుండి త్రీ నైన్స్ వరకు అంటే మధ్యలో త్రీ ఎయిట్స్ ఉంటుంది త్రీ ఎయిట్స్ ట్వంటీ ఫోర్ మూడు ఇరవై నాలుగు అంటే ఎనిమిది మూడ ఇరవై నాలుగు ఆ విషయం మీకు తెలిసినట్లే సో కాబట్టి ఇకపైన విద్యార్థులు మీరు టేబుల్స్ నేర్చుకోవాలి అంటే ఇంతవరకు మాత్రమే నేర్చుకోండి ఉపాధ్యాయులు మీ విద్యార్థులకి నేర్పాలి అంటే టేబుల్స్ ఈ విధంగా నేర్పండి సో మనం ఇప్పుడు ఇంతకుముందు అనుకున్నట్టు టేబుల్స్ మనం త్రీ పార్ట్స్ అని చెప్పాను త్రీ పార్ట్స్లో త్రీ పార్ట్స్లో ఫస్ట్ వన్ టు టెన్ టేబుల్స్ మనం నేర్చుకోవడం జరిగింది సెకండ్ పార్ట్ లెవెన్ టు ట్వంటీ టేబుల్స్ ఇప్పటి వరకు కొన్ని వందల బ్యాచెస్ నేను చెప్పడం జరిగింది ప్రతి బ్యాచ్లో కూడా అడుగుతున్నాను ట్వంటీ టేబుల్స్ పర్ఫెక్ట్గా వచ్చిన మిత్రులు ఎవరైనా ఉన్నారా అని ప్రతి బ్యాచ్లో కూడా ఒకరో ఇద్దరు మాత్రమే చెప్తున్నారు కానీ మోర్ దెన్ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ స్టూడెంట్స్ వారికి టేబుల్స్ పర్ఫెక్ట్గా రావడం లేదు ఏం చేద్దాం ఇప్పుడు చూడండి కేవలం మరొక మూడు నిమిషాలలో మరొక మూడు నిమిషాలలో మీరు లెవెన్ నుండి ట్వంటీ వరకు టేబుల్స్ నేర్చుకుంటారు మరొక మూడు నిమిషాల్లో పదకొండు నుండి ఇరవై వరకు టేబుల్స్ నేర్చుకుంటారు అది ఎలానో చూద్దాం బట్ కండిషన్ ఏంటి అంటే దీనికి ఒక కండిషన్ ఉంది మీకు ఒకటి నుండి పది వరకు టేబుల్స్ పర్ఫెక్ట్గా వస్తేనే ఒకటి నుండి పది వరకు వస్తేనే ఈ చిట్కా ద్వారా మీరు లెవెన్ నుండి ట్వంటీ వరకు నేర్చుకోగలుగుతారు ఒకవేళ ఒకటి నుండి పది వరకు మీకు టేబుల్స్ రాకుంటే ఈ కొత్త చిట్కా వల్ల ఈ లెవెన్ టు ట్వంటీ టేబుల్స్ చిట్కా వల్ల ఏమాత్రం ప్రయోజనం లేదు కాబట్టి మిత్రమా టేబుల్స్ వస్తే వన్ టు టెన్ వస్తే నేర్చుకున్న తర్వాతనే ఈ సెకండ్ టిప్ వినే ప్రయత్నం చేయండి ఓకే సో మీ అందరికీ వన్ టు టెన్ టేబుల్స్ వచ్చు ఇప్పుడు లెవెన్ టు ట్వంటీ ఎలా నేర్చుకోవాలో చూద్దాం చూడండి ఉదాహరణకి ఎయిటీన్ ఫైవ్స్ ఎంత ఎయిటీన్ ఫైవ్స్ ఎంత అని అడిగారు అనుకోండి ఇది మనకు తెలియదు సో ముందుగా మనం చేయాల్సింది ఏంటి ఆల్రెడీ మీకు తెలిసిన చిట్కా ప్రకారము ఐదు చేత గుణించండి వాడిదు ఫైవ్ ఎయిట్స్ ఫైవ్ ఎయిట్స్ ఫార్టీ ఐదు ఎంబుల నలభై ఐదు ఎంబుల ఎంత నలభై ఇప్పుడు మనము ఏ నెంబర్ చేత గుణించాము ఐదు చేత గుణించాము ఐదు చేత గుణించాం కాబట్టి దానికి యాభై కలపండి నలభై ప్లస్ యాభై తొంభై ఏదైనా ఒక సంఖ్యకి రౌండ్ ఫిగర్ కలపడం చాలా సింపుల్ సో వాట్ ఈజ్ ఎయిటీన్ ఫైవ్స్ నైంటీ ఫర్ ఎగ్జాంపుల్ థర్టీన్ సెవెన్స్ పదమూడు ఏళ్ళ ఎంత అని అడిగారు అనుకోండి సెవెన్ త్రీస్ మీకు తెలుసు వాట్ ఈజ్ సెవెన్ త్రీస్ ఏడు మూల ఎంత ఇరవై ఒకటి ఇప్పుడు మనము ఏడు చేత గుణించాం కాబట్టి దీనికి డెబ్భై కలపండి ఆరు చేత గుణిస్తే అరవై మూడు చేత గుణిస్తే ముప్పై కలపండి ప్రజెంట్ ఈ నెంబర్ని మనం సెవెన్ చేత మల్టీప్లై చేసాం కాబట్టి సెవెంటీ యాడ్ చేస్తే ట్వంటీ వన్ ప్లస్ సెవెంటీ నైంటీ వన్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ పదిహేను ఆర్ల ఎంత పదిహేను ఆరుల ఎంత సిక్స్ ఫైవ్స్ ఎంత ఆరు ఐదుల ముప్పై ఆరు చేత గురించాం కాబట్టి అరవై కలపండి థర్టీ ప్లస్ సిక్స్టీ ఎంత నైంటీ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్టీన్ ఫోర్స్ ఎంత పద్నాలుగు నాలుగుల ఎంత ఫోర్ ఇంటూ ఫోర్ సిక్స్టీన్ ఫోర్ ఇంటూ ఫోర్ సిక్స్టీన్ ఇప్పుడు మనం నాలుగు చేత గురించాం కాబట్టి దీనికి నలభై కలపండి సిక్స్టీన్ ప్లస్ ఫార్టీ ఎంత అవుతుంది ఫిఫ్టీ సిక్స్ ఫోర్టీన్ ఫోర్స్ ఫిఫ్టీ సిక్స్ అవుతుంది ఫోర్టీన్ ఫోర్స్ ఫిఫ్టీ సిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ నైన్టీన్ సెవెన్స్ ఎంత నైన్టీన్ సెవెన్స్ ఎంత సెవెన్ నైన్స్ వాట్ వాటి సెవెన్ నైన్స్ సిక్స్టీ త్రీ సెవెన్ నైన్స్ సిక్స్టీ త్రీ ఇప్పుడు మనం ఏడు చేత గుణించాం కాబట్టి దీనికి డెబ్భై కలపండి ఏడు చేత గుణించాం కాబట్టి డెబ్బై కలపాలి సో దీనికి మొత్తం డెబ్బై కలిపితే ఎంత అవుతుందండి వన్ థర్టీ త్రీ వన్ థర్టీ త్రీ మరొక ఎగ్జాంపుల్ చూడండి మరొక ఎగ్జాంపుల్ పన్నెండు ఇంపుల ఎంత ఎయిట్ ఇంటూ టూ సిక్స్టీన్ ఎయిట్ చేత మల్టీప్లై చేశాం కాబట్టి దీనికి ఎనభై కలపాలి సిక్స్టీన్ ప్లస్ ఎయిటీ ఈజ్ నైంటీ సిక్స్ సో ఇలా మీరు కేవలము మూడు నుండి నాలుగు సెకండ్లలో మూడు నుండి నాలుగు సెకండ్లలో మీ మైండ్లో చిన్న క్యాలిక్యులేషన్ ద్వారా మైండ్లో చిన్న క్యాలిక్యులేషన్ ద్వారా ఈ లెవెన్ టు నైన్టీన్ టేబుల్ మీరు ఏది అడిగినా కూడా మీరు చెప్పవచ్చు సో లెవెన్ టు నైన్టీన్ టేబుల్స్ని లెవెన్ టు నైన్టీన్ టేబుల్స్ని మ్యాక్సిమమ్ మ్యాక్సిమం త్రీ సెకండ్స్లో ఏది అడిగినా కూడా పదిహేడేళ్ళు ఎంత పంతొమ్మిది ఆరులు ఎంత ఇది ఏది అడిగినా కూడా మూడు సెకండ్లలో చిన్న క్యాలిక్యులేషన్ చేసుకొని మీరు ఆన్సర్ చెప్పవచ్చు అయితే గమనించాల్సిన ఒక విషయం ఏంటి ఇందులో ఒక చిన్న డ్రాబ్యాక్ కూడా ఉంది ఏంటి ఆ డ్రాబ్యాక్ అంటే మిమ్మల్ని ఎవరైనా పదిహేడు వేకం చెప్పండి లేదా పద్దెనిమిది వేకం చెప్పండి అంటే ఈ చిట్కా ఆధారంగా చెప్పడానికి కొంచెం ఇబ్బంది పడవచ్చు కానీ ఎవరి ముందో మీరు వెళ్ళి ఈ టేబుల్స్ బట్టి బట్టి చెప్పాల్సిన అవసరం లేదు రేపు మీరు రాయబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్లో రేపు మీరు రాయబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒకటో రెండో మీరు మల్టీప్లై చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది అప్పుడు మన చిట్కాను ఉపయోగించుకొని రెండు మూడు సెకండ్లలో మీరు చేయగలిగితే చాలు ఓకే సో ఇప్పుడు మీరు ఈ లెవెన్ టు నైన్టీన్ టేబుల్స్ పర్ఫెక్ట్గా నేర్చుకున్నారు అని అనుకుంటాను ఈ క్లాసు వినడం వల్ల పెద్ద ప్రయోజనం లేదు విన్న తర్వాత మీరు ఓన్గా మరికొన్ని ఎగ్జాంపుల్ తీసుకోవాలి ముఖ్యంగా మన యొక్క మ్యాథ్స్ క్లాస్లో కానీ యాప్టిట్యూడ్ క్లాసులో కానీ అన్నిటికన్నా ముఖ్యంగా వేద గణితము ఈ వేద గణితం చిట్కాలలో కూడా క్లాసు విన్న తర్వాత మీరు ఓన్గా ఎగ్జాంపుల్స్ తీసుకొని చేయాలి చేసి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి ఆన్సర్ పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా వస్తే సంతోషం రాకుంటే మళ్ళీ ప్రయత్నించండి వస్తే మీ ఫ్రెండ్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి సో ఫస్ట్ స్టేజ్ వన్ టు టెన్ చూసాము మనం సెకండ్ స్టేజ్ లెవెన్ టు నైన్టీన్ లెవెన్ టు ట్వంటీ టేబుల్స్ చూడడం జరిగింది నా థర్డ్ స్టేజ్ వాట్ ఈస్ థర్డ్ స్టేజ్ ట్వంటీ వన్ టు నైంటీ నైన్ ఆర్ ట్వంటీ వన్ టు హండ్రెడ్ టేబుల్స్ ఇరవై ఒకటి నుండి వంద వరకు టేబుల్స్ని మనం వేగంగా ఎలా తెలుసుకోవచ్చు చూద్దాం థర్డ్ పార్ట్ లెవెన్ ట్వంటీ వన్ టు ట్వంటీ వన్ టు హండ్రెడ్ టేబుల్స్ ఇరవై ఒకటి నుండి వంద వరకు ఇరవై ఒకటి నుండి వంద వరకు టేబుల్స్ని మనము వేగంగా ఎలా తెలుసుకోవచ్చు ఉదాహరణకి ఇరవై ఆరు ఇంటూ ఐదు ఎంత ఇరవై ఆరు ఇంటూ ఐదు ఎంత సింపుల్ మెథడ్ డైరెక్ట్గా ట్వంటీ సిక్స్ టేబుల్ మనకు రాదు ట్వంటీ సిక్స్ టేబుల్ రాదు దీన్ని మనం ఏం చేస్తామంటే ఇరవై ఆరుని ట్వంటీ ప్లస్ సిక్స్ రాసుకుంటాం ట్వంటీ ప్లస్ సిక్స్ రాసి ఇంటూ ఫైవ్ చేయాలి ఇరవై ఆరు ఇంటూ ఐదు అన్న ఇరవై ప్లస్ ఆరు ఇంటూ ఐదు అన్న రెండు కూడా ఒకటి సో ఫస్ట్ చెప్పండి ఇప్పుడు ట్వంటీ ఇంటూ ఫైవ్ ఎంత ట్వంటీ ఇంటూ ఫైవ్ ఎంత ట్వంటీ ఇంటూ ఫైవ్ ఈజ్ హండ్రెడ్ నా సిక్స్ ఇంటూ ఫైవ్ ఎంత ఆరు ఐదుల ఎంత ముప్పై వంద ప్లస్ ముప్పై ఎంత నూట ముప్పై ముప్పై నూట ముప్పై అంటే మీ మైండ్లో చిన్న క్యాలిక్యులేషన్ ద్వారా రెండు నుండి మూడు సెకండ్లు క్యాలిక్యులేషన్ చేయడం వలన ట్వంటీ సిక్స్ ఇంటూ ఫైవ్ ఎంతో మీరు చెప్పగలుగుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఫార్టీ త్రీ ఇంటూ సిక్స్ వాట్ ఈజ్ ఫార్టీ త్రీ ఇంటూ సిక్స్ దీన్ని మనం డైరెక్ట్గా ఫార్టీ త్రీ ఇంటూ సిక్స్ మనం టేబుల్ రాదు మనకు ఫార్టీ త్రీ టేబుల్ నాకు కూడా రాదు కానీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఫార్టీ త్రీని మనము ఫార్టీ ప్లస్ త్రీగా రాస్తాం ఫార్టీ ప్లస్ త్రీగా రాసి ఇంటూ సిక్స్ చేయాలి ఇప్పుడు ఫార్టీ ఇంటూ సిక్స్ మనకు తెలుసు వాట్ ఈజ్ ఫార్టీ ఇంటూ సిక్స్ ఫోర్ సిక్స్ ట్వంటీ ఫోర్ నాలుగు ఆరుల ఇరవై నాలుగు నలభై ఇంటూ ఆరు ఎంత రెండు వందల నలభై నాలుగు వేల ఇరవై నాలుగు సో నలభై ఇంటూ ఆరు రెండు వందల నలభై ప్లస్ మూడు ఆర్ల పద్దెనిమిది దీనికి పద్దెనిమిది కలపండి రెండు వందల యాభై ఎనిమిది రెండు వందల యాభై ఎనిమిది మరొక ఎగ్జాంపుల్ ఎయిటీ త్రీ ఇంటూ ఎయిటీ త్రీ ఇంటూ సిక్స్ ఎయిటీ త్రీ ఇంటూ సిక్స్ ఎంత ఎయిటీ త్రీ టేబుల్ మనకు రాదు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎయిటీ త్రీని మనము ఎయిటీ ప్లస్ త్రీగా రాస్తున్నాం ఎయిటీ ప్లస్ త్రీగా రాయండి నా ఆరుని ముందుగా ఎనభై చేత గురించండి తర్వాత మూడు చేత గురించండి మూడు చేత గురించండి సో ఎయిటీ ఇంటూ సిక్స్ ఎయిటీ ఇంటూ సిక్స్ ఫార్టీ ఎయిట్ పక్కన జీరో వేయండి ఎయిట్ సిక్స్ ఫార్టీ ఎయిట్ ఎయిటీ ఇంటు సిక్స్ ఫోర్ ఎయిటీ దెన్ త్రీ ఇంటూ సిక్స్ ఎయిటీన్ త్రీ ఇంటూ సిక్స్ ఎయిటీన్ ఆ రెండు యాడ్ చేయండి ఫోర్ నైంటీ ఎయిట్ ఫోర్ నైంటీ ఎయిట్ మరొకటి చూడండి ఫిఫ్టీ సెవెన్ ఇంటూ ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ ఇంటూ ఎయిట్ ఏం చేయాలి మీరు ఫిఫ్టీ సెవెన్ ఇప్పుడు మీరు మైండ్లోనే క్యాలిక్యులేట్ చేయండి ఆ విధంగా ఫిఫ్టీ ప్లస్ సెవెన్ రాయకుండా మైండ్లో క్యాలిక్యులేట్ చేయండి ఫిఫ్టీ సెవెన్ని మనము ఫిఫ్టీ ప్లస్ సెవెన్గా రాస్తాము వాట్ ఈజ్ ఫిఫ్టీ ఇంటూ ఎయిట్ ఫైవ్ ఎయిట్స్ ఫార్టీ ఫిఫ్టీ ఇంటూ ఎయిట్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ సెవెన్ ఇంటూ ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఫిఫ్టీ సిక్స్ ఫోర్ ఫిఫ్టీ సిక్స్ యాభై ఏడుని మనము యాభై ప్లస్ ఏడుగా రాస్తున్నాం యాభై ప్లస్ ఏడుగా రాస్తున్నాము యాభై చేత ఎనిమిది గురించండి ఏడు చేత కూడా ఎనిమిది గురించండి యాభై ఇంటూ ఎనిమిది నాలుగు వందలు ఏడు ఇంటూ ఎనిమిది యాభై ఆరు నాలుగు వందల యాభై ఆరు ఇలా మీరు మరికొన్ని ఎగ్జాంపుల్ తీసుకోండి కనీసం మరొక టెన్ ఎగ్జాంపుల్ తీసుకొని మీరు ఓన్గా ప్రయత్నించండి కరెక్ట్గా వస్తుందో రావడో చెక్ చేసుకోండి ప్రాక్టీస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వితౌట్ ప్రాక్టీస్ నో వన్ కెన్ డూ ఎనీథింగ్ విత్ ప్రాక్టీస్ యూ కెన్ ఇంక్రీజ్ యువర్ క్యాలిక్యులేషన్ స్పీడ్ ఓకే థ్యాంక్ యూ మరొక క్లాసులో మరొక కొత్త చిట్కాతో మీ ముందుకు వస్తాను వీటిని ప్రాక్టీస్ చేయండి మీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి